తెలంగాణ కాంగ్రెస్లో కొత్త టెన్షన్ మొదలైంది ఉదయ్ డిక్లరేషన్ ను అనుసరించి అభ్యర్థుల ఎంపిక జరుగుతుందనే ప్రచారంతో ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఒకటి కన్నా ఎక్కువ టికెట్లు ఆశిస్తున్న వారసుల కుటుంబీకుల ఆశలపై నీళ్లు చల్లినట్లేనా ఇంతకీ ఏం జరగనుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో రోజు కొత్త టెన్షన్ కనిపిస్తుంది ఇంటికి రెండు లేదా మూడు టికెట్లు కావాలంటూ కీలక నేతల పట్టు ఓ పక్క బీసీలకు పార్లమెంట్ నియోజకవర్గానికి అసెంబ్లీ సీటు ఇవ్వాలన్న డిమాండ్ మరోపక్క ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆశావాహుల డిమాండ్లు ఇంకో పక్క టీ కాంగ్రెస్ను ఉక్కిరిబిక్కిరి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఈ పరిస్థితుల్లో తాజాగా ఉదయపూర్ డిక్లరేషన్ పై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మాట్లాడారు ఇక ఉదయ్ డిక్లరేషన్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని మైనార్టీలు మహిళలు బీసీలకు తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే ఆశావాహులకు సీట్లు దక్కితే తమతో పాటు వారసులను రంగంలోకి దించాలని భావిస్తున్న వారి ఆశలు గల్లంతైనట్లేనా కాంగ్రెస్ పార్టీలో దాదాపు తొమ్మిది కుటుంబాల వారసులు కుటుంబ సభ్యులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి వారిలో కాంగ్రెస్ సీనియర్ ఈసారి తన ఇద్దరు కుమారులను రంగంలోకి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి చిన్న కుమారుడు జయవీర్ రెడ్డి కోసం ఆయన నాగార్జున సాగర్ బిర్యాలగూడ టికెట్లు ఆశిస్తున్నారు సకుటుంబ సమేతంగా టికెట్లు ఆశిస్తున్న నేతల్లో మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు తనతో పాటు తన సతీమణి పద్మావతిని పోటీ చేయించే పనిలో ఉన్నారాయన తాను హుజూర్ నగర్ నుంచి పోదాడ నుంచి పద్మావతి కోసం అప్లై చేశారాయన మరో సీనియర్ నేత దామోదర్ రాజ నరసింహ తనతో పాటు తన కుమార్తెకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా తనతో పాటు తన కుమారుడు సూర్య కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు మురుగు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సీతక్క తన కుమారుడు సూర్య కోసం పినపాక టికెట్ కోరుతున్నారు మరో సీనియర్ నేత కుమార్ యాదవ్ తనతో పాటు తన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలంటున్నారు కొండా మురళి కూడా టికెట్లు ఆశిస్తున్నారు ఇక మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపాటి హనుమంతరావు తనకు తన కుమారుడికి టికెట్లు ఖరారయ్యాకే కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ తీర్మానం ప్రకారం ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇవ్వద్దనే నిబంధన ఉంది మరి ఈ నేతలకు వారి కుటుంబ సభ్యులకు పార్టీ టికెట్లు ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది